కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ గ్రాఫ్ పడిపోయిందని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు తుమ్కుంట నర్సారెడ్డి అన్నారు. సిద్దిపేటలోని కమిషనరేట్ కార్యాలయంలో రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అస్సాం సీఎంపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడుతూ నరేంద్ర మోదీ సీఎం కేసీఆర్ ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు దూషించుకుంటూ లోలోపల ఒప్పందాలు చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గిరి కొండలరెడ్డి, దరిపల్లి చంద్రం, సూర్యవర్మ, ముద్దం లక్ష్మి, పద్మ, అతిక్, ఉద్దీన్, నదీం, సల్మాన్, ప్యాయస్, సిద్దిపేట జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఆంక్షారెడ్డి, కొండపాక మండల ప్రెసిడెంట్ శ్రీనివాసరెడ్డి, గజవన్ మండల ప్రెసిడెంట్ మల్లారెడ్డి, ములుగు మండల ప్రెసిడెంట్ శ్రీనివాస్ గుప్తా, నరేందర్ రెడ్డి, అనిల్ తదితరులు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ ఇవాల టెక్నాలజీ డెవలప్ చేసి మన 18 సంవత్సరాలకి ఓటు తెచ్చి ఈ విధంగా ప్రపంచ దేశాలకు పోటీగా మన భారతదేశాన్ని తీసుకొని పోయి మరి అతని కొడుకును అనాల్సిన అవసరం ఉందా? రాహుల్ గాంధీ అన్నది ఏంది? పార్లమెంట్ సాక్షిగా ప్రూఫ్ అడిగింది అంతే. దానికి అసలు ముఖ్యమంత్రి ఆ విధంగా మాట్లాడితే మన ఉన్న ప్రధానమంత్రి మోడీ దాన్ని ఖండించడం లేదు, ఆయన మీద చర్య తీసుకుంటడం లేదు, ఇంకా మంచిగా మాట్లాడినా అన్నట్టు ఆయనను ఏం చేయకుండా ఉన్నాడు మన మోడీ గారు. అంటే మనం గమనించాలి, మోడీ ఏ విధంగా భారతదేశానికి మోసం చేస్తూ ఈ మతం మీద పాలిస్తుండు. సరే, మతం మీద పాలిస్తుండంటే ఉన్న మన అన్ని పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని వేరే దేశాలకు అమ్ముకుంటున్నాడు. మరి ఈయన మోడీ చేసిన డిమాండేషన్ కానీ ప్రతి ఒక్క చర్యకు మన కేసీఆర్ గారు ఇన్ని రోజులు తానే తందానా అన్నాడు. ఏదో ఇవాళ అదృష్టం కొద్దికి అవు ఆ మాట అనేది కాకుండా నేను ఖండిస్తున్నాను, దానికి స్వాగతిస్తున్నాం. కానీ ఇన్ని రోజులు మోడీ చేసిన కార్యక్రమాలు అన్నిటికి కూడా నువ్వు కేసీఆర్ గారు చిన్నగా మనం ఒకటే ఉదాహరణ, మన గజ్వేల్కు మోడీ గారు వచ్చిర్రు, మన జిల్లాకు వచ్చినాడు ఏమన్నాడు, నీ ప్రేమ చాలు నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదన్నాడు. మరి ఇవాళ ప్రతి ఒక్క దానికి విమర్శిస్తుడు, ఎందుకంటే ఆడ మోడీ గ్రాఫ్ పడిపోతుంది, ఈడ కేసీఆర్ గ్రాఫ్ పడిపోతుంది. ఈ విధంగా మళ్ళా ఏ విధంగా కాపాడుకోవాలని అటు మోడీని కాలు పట్టుకునే ప్రయత్నం చేస్తుండ్రు. ఇవాళ కాంగ్రెస్ కూడా నిన్న మా నాయకులు ఒక మంచి మాట చెప్పిర్రు.